మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కోకోనట్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి. ఏంటి అసలు ఎన్ని వెరైటీస్ దీంట్లో? ఏమన్నా మనకు కోకోనట్స్ లో కూడా డిఫరెంట్? కోకోనట్ లో కూడా డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి మేడం. యాక్చువల్ గా ఇప్పుడు ఇది హైల్డింగ్ వెరైటీ T into D, టాల్ అండ్ డ్వార్ఫ్. ఇది హైబ్రిడ్ వెరైటీ, తమిళనాడు నుంచి వచ్చినాయి. తమిళనాడు నుంచి మనం సీడ్లింగ్ ప్లాంట్ తెప్పించినాం ఇది. అయితే కోకోనట్ లో కూడా ఎట్లా ఉంటుందంటే చాలా రకాలు ఉన్నాయి. T into D, మలేసియన్ గ్రీను, తర్వాత గంగా బొండం. మన ఆంధ్రాలో కూడా గంగా బొండం అనే ఒక వెరైటీ ఉంటుంది. దాంట్లో వాటర్ బాగా తీయగుంటుంది, ప్లస్ టెండర్ కోకోనట్ కేసానికి ఎక్కువ వాడతారు. ఓకే. తర్వాత D into T అని ఇంకా డ్వార్ఫ్ వెరైటీ. తర్వాత ఇంకోటి ఆరెంజ్ డ్వార్ఫ్ అని ఉంటుంది. దాని ఫ్రూట్ మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, చుట్టానికి కూడా బాగుంటుంది. అది ఆర్నమెంటల్ కింద కూడా వాడవచ్చు, ప్లస్ క్రాప్ కోసం కూడా దాని మెడిసినల్ వాల్యూ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ మేము తెప్పిస్తాము. అంటే మీరు ఇది సీడ్ మీరే గ్రో చేస్తారా? సీడ్లింగ్ బయట నుంచి వచ్చినాయి, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నాము. ఓకే. అండ్ అంటే వీటిలో ఒక సబ్సిడీ కూడా మనకు అవైలబుల్ ఉందని విన్నాము. మరి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ పెట్టే వాళ్ళకి కొన్ని సబ్సిడీ స్కీమ్స్ ఉంటాయి. ఎవరైనా మొక్కలు తీసుకుంటే మా దగ్గర నుంచి బిల్ తీసుకొని వాళ్ళు డిపార్ట్మెంట్లో పెడితే వాళ్ళు అప్పుడప్పుడు స్కీమ్స్ రిలీజ్ చేస్తారు, తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవన్నీ. ఓకే. వాళ్ళు రైతుల పరంగా ప్లాంట్స్ మీద ఏదైనా స్కీమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఇస్తారు. అండ్ వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందండి? అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ చాలా చక్కగా ఉంది చూడడానికి అయితే, మరి కాస్ట్ ఏ విధంగా ఉంది? ఇది హైబ్రిడ్ కోకోనట్ అంటే మనకు 200 నుంచి 400 వరకు హైబ్రిడ్ ఉంటుంది. నార్మల్ వెరైటీ 100 రూపీస్కి ఉంటుంది. ఓకే. సో నార్మల్ వెరైటీ అంటే అది టాల్ వెరైటీ అది. ఓకే. లైక్ ఈస్ట్ కోస్ట్ టాల్, వెస్ట్ కోస్ట్ టాల్ వెరైటీ, ఇవన్నీ 100 రూపీస్ వరకు కోకోనట్. సో వీటి కాస్ట్ అయితే చెప్పారు, కానీ హైట్ ఎంత వరకు రావచ్చు అసలు? ఇది 4 ఫీట్ తర్వాత ఫ్రూట్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే, 4 ఫీట్ తర్వాత ఫ్రూట్ వచ్చేస్తుంది. వండర్ఫుల్ అండి. అంటే ఎక్కడైనా మనం గార్డెన్ లో పెట్టుకోవచ్చు అన్నమాట, ఇంట్లో దగ్గర కూడా. మన ఫామ్ లో, మన నర్సరీలో కూడా ఇప్పుడు ఇదే వెరైటీ పెట్టినాం. ఫ్రూట్ వచ్చేది మీరు చూసుకోవచ్చు.